नमस्ते जोयल टीवी न्यूज़ की स्वागतम मुंदगा हेडलाइंस चूद्दाम। 40वें वार्ड लो गणंगा प्रपंच मलेरिया दिनोत्सव वेडुकलु मुख्य अतिथिगा पाल्गोन्न वार्ड कॉर्पोरेटर गुंडप्पु नागेश्वरराव। విశాఖపట్నం కంబాలకొండ జాతీయ రహదారిపై మంగళవారం కోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాలు లారీ ఢీకొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి। ప్రజలకు నమ్మకం ధైర్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయక్। जीवीएमसी 40वें वार्ड एकेसी कॉलनी में मंगलवार घन प्रपंच मलेरिया दिनोत्सव वेडुकलु जीवीएमसी बायोलॉजिस्ट चक्रवर्ती पर्यवेक्षण में घन जी कार्यक्रम में मुख्य अतिथुलुगा वार्ड कॉर्पोरेटर गुंडप्पु नागेश्वर राव जोन 5 कमीशनर आरजीवी कृष्ण बायोलॉजिस्ट चक्रवर्ती पाल्गोनी मलेरिया निवारण पै स्थानिक प्रजलकु अवगाहन कल्पिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారని దానిలో భాగంగా ఈ ప్రాంతంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు। మలేరియా వ్యాధి నిర్మూలన ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమన్నారు। ప్రపంచవ్యాప్తంగా 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారని 2012లో మలేరియా వలన 627,000 మంది మరణించారని మరణించిన వారిలో ఎక్కువ ఆఫ్రికన్ పిల్లలే ఉన్నారన్నారు। ఈ కార్యక్రమంలో మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయం సెక్రటరీలు మలేరియా సూపర్వైజర్లు సిబ్బంది ఆశా కార్యకర్తలు సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారు। మలేరియా డెంగ్యూ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి దోమ కుట్టడం వల్ల వస్తాయి। ఈ మలేరియా కలిగించే దోమలు ఎక్కడ పెరుగుతాయి అంటే గనక మన ఇంట్లోనే పెరుగుతుంటాయి అన్నమాట। మన ఇంట్లో అంటే గనక మంచి నీటిలో పెరిగిన దోమ కుడితేనే మలేరియా వస్తుంది। మలేరియా కానీ డెంగ్యూ కానీ చాలా మంది అంటారు కాలవలు బాగాలేదండి కాలవల వల్ల దోమలు వచ్చేస్తాయి అంటారు। కాలవల వల్ల జ్వరాలు జబ్బులు అయితే రావు। కాలవల వల్ల దోమలు ఏంటంటే మనకి న్యూసెన్స్ కలిగిస్తాయి అన్నమాట। న్యూసెన్స్ అంటే మన ట్రిబుల్ దగ్గర గీయమని సౌండ్లు పెడతాయి తర్వాత ఒంటి మీద కూర్చే దద్దుర్లు వస్తాయి అంతే తప్ప అట్ల వల్ల జ్వరాలు అయితే రావు। ఇంతకు ముందు ఏంటంటే కలవల దోమలు కుడితే ఫైలేరియా అని వచ్చేది బాధకాలు। ఇప్పుడు అలాంటి కేసులు కూడా మనకి విశాఖపట్నంలో ఎక్కడా లేవు। మెయిన్ అంటే మనం చేయవలసింది ఏంటంటే మెయిన్ మంచి నీళ్లు వారానికి ఒకసారి సరే పూర్తిగా మార్చుకొని మళ్ళీ పట్టుకోవాలి। లేదంటే కనుక దాంట్లోనే చూసారా దీంట్లో చిన్న పురుగులే కనబడుతున్నాయి ఇవన్నీ డెంగ్యూ మలేరియా కలిగించే దోమలు అన్నమాట। చెందుతుంది అలాగే వీటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాగైతే మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏం టెస్ట్ చేయించుకోవాలి అన్నది విపులంగా చెప్పడం జరిగింది। అలాగే పరిసరాలను ఎలాగ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది కూడా కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది। మన జోన్ పరిధిలో ఈ మలేరియా కేసులు సీరియస్గా చాలా ఎక్కువ వచ్చాయి ఈ మధ్యకాలంలో చాలా తగ్గాయి। ఇప్పుడు రాబోయే రోజుల్లో సీజన్ కాబట్టి ఈ మలేరియా డెంగ్యూ ఇలాంటి కేసులు అవి ఎక్కువ రాకుండా మీరు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతారని అలాగే దోమతెరలు అన్నీ వాడుకుని రక్షణ పొందుతారని అలాగే పరిసరాలన్నింటినీ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోండి। ఎందుకంటే మన ఇంటిని మనం ఎంత నీట్ గా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అంతే నీట్ గా ఉంచుకోవాలి। విశాఖపట్నం కంబాలకొండ జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది। సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు। మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది। పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। Thank you.
ప్రజలకు నమ్మకం ధైర్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని డిప్యూటీ సీఎం బోడి ముత్యాలనాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గొట్టివాడ శ్రీరాంపురం గొల్లపాలెం గ్రామాలలో మంత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గ్రామస్తులకు ఘనస్వాగతం పలికారు. నాడు నేడు పనుల్లో భాగంగా 16 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనానికి మంత్రి ప్రారంభించారు. మంత్రి ముఖ్యమంత్రి దయవలన మా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నామని మహిళలు డిప్యూటీ సీఎం బూడీకి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వేసిన డబ్బులతో బంగారు వస్తువులు చేయించుకున్నామని మంత్రికి మరో మహిళ తెలిపింది. గ్రామంలో రాజులమ అనే వికలాంగురాలకు మంత్రి 3,000 రూపాయలు తన సొంత నిధుల నుండి అందజేశారు. మండలంలో చిలకలగెడ్డ గ్రామ పంచాయతీలో మంగళవారం నాడు 14 గ్రామాలకు సంబంధించిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కొత్త పనులను ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల జీవన మనుగడయ్యే ఈ ఉపాధి హామీ పథకం ప్రతి ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి పనులు కల్పించి వేతనాలు ఇస్తున్న ఈ పనులను సక్రమంగా చేసుకుని మౌలిక స్థిరాస్తులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇచ్చిన పనుల టాస్క్కి పూర్తిస్థాయిలో సకాలంలో పనులు పూర్తి చేసుకుని వేతనాలు పొందాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుండి రోజువారీ వేతనం 272 రూపాయలుగా ప్రభుత్వం కేటాయించిందన్నారు. చిలకలగెడ్డ గ్రామ పంచాయతీలో అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పథకం పనులు చేపట్టి సకాలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఉపాధి పనులు కల్పిస్తున్న ఉపాధి సిబ్బందికి అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, సూపర్వైజర్లు, వేతనదారులు పాల్గొన్నారు. ఇక్కడ నేను మాట్లాడింది ఇప్పుడు చిలకలగెడ్డ ఫీల్డ్ అసిస్టెంట్ అండి. ఈరోజు మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నుండి మనకి అప్పుడు 250 రూపాయలు ఉండేది మనకి పేమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏడు చేసిందంటే ఇంకొక 15 రూపాయలు యాడ్ చేసి 272 రూపాయలు మనకి ప్రతి వ్యాచ్ ఎకర్కి యాడ్ చేసింది. దానికి మనకి ఏం చేయాలంటే 6 గంటల పని ఉదయాన్న మధ్యాహ్నం, ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది కదా, మీకు తెలిసింది కదా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయాన్నం 6 గంటల నుండి 10 గంటల వరకు చేయాలి. తర్వాత మళ్ళీ 3 గంటల నుండి 5 గంటలకు పని చేయాలి. ఇలా చేస్తేనే మనకు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందంటే 272 రూపాయలు ఒక రోజు కూలి. అలాగొచ్చేసి మీకు 6 రోజులు పని చేస్తే 1600-1700 రూపాయల దాకా మీకు పేమెంట్ వస్తుంది. ఓకే కదా, ఏమైనా మీకేమైనా ఇలాంటి డౌట్లు ఏమైనా ఉందా? అయితే మెజర్మెంట్ అంటారా, మీకు 272 రూపాయలకి ఎంత మెజర్మెంట్ అంతే మనం అంత మెజర్మెంట్ ఇస్తేనే మీకు ఆ 272 రూపాయలు వస్తుంది. అంతేగాని వచ్చి మాకు గవర్నమెంట్ 272 రూపాయలు అన్నది కదా, ఏదో వస్తాను ఒక గంట ఏదో చేస్తాను వెళ్ళిపోదాం అంతే ఆ డబ్బు ఇస్తుందా మనకి చెప్పండి.
ఇస్తా మీరు మాట్లాడండి మేము ఇబ్బంది లేదు అలా చేస్తే బాగుండా లేకపోతే ఆ మెజర్మెంట్ ప్రకారం మనం చేయాలా ఏటమ్మా మనకి 272 రూపాయలు రావాలంటే దానికి మెజర్మెంట్ ఉంటుంది కదా ఆ మెజర్మెంట్ ప్రకారం చేస్తేనే మనకి 272 రూపాయలు ఒక రోజు కూలి అలాగే ఈ 272 ప్రకారం వచ్చేసి మనకి రెండు పూటలు కాబట్టి ఆ రెండు పూటలు చేసిన వారానికి 6 రోజులు కాబట్టి 1600 అప్పుడు ఇంతకు ముందు అయితే గట్టి పాస్ట్ 1500 వచ్చేది ఇప్పుడు ఇంకొక 15 రూపాయలు యాడ్ అయింది కదా అంటే మేజం 1700 దాకా వస్తుంది పేమెంట్ వారానికి కాబట్టి మన ఈ మెజర్మెంట్ కూడా అలాగే ఉండాలమ్మా ఓకే కదా అర్థమైందా అలాగే చేస్తామని అందరికీ ఒక చేయాలి మీకు గవర్నమెంట్ మనకి లెక్క ప్రకారం మేము చేస్తాము ఉదయాన్న మనకి ఎండాకాలం కదా ఉదయాన్న 6 నుండి 10 గంటలు చేస్తాము మళ్ళీ చల్లబడితే 3 నుండి 5 వరకు 3 నుండి 5 వరకు రేపు అంటే ఈ రెండు రోజుల నుంచి అవుతున్నాను తర్వాత వచ్చేసి రామలమ్మ 2 రోజులు రాలేదు ఓకే కదా పంచాయతీని అడుగుతున్నాం మా రేపు వచ్చి ఎవరు వేసినాడు అంటే నేను ఒప్పుకోను అందుకు అడుగుతున్నాను మీ సమస్యను రామలమ్మ 2 రోజులు రాలేదు 3 రోజులు రాలేదు నిన్న రాలేదు ఓకే కదా అక్కడ ఈరోజు వచ్చాడు నిన్న రాలేదు బాబు 2 రోజులు వచ్చాడు నిన్నకే 2 రోజులు వచ్చాడు తర్వాత వచ్చి కన్నమ్మ కాంతమ్మ ఈరోజు ఒకరోజు నిన్న రాలేదు ఒకనమ్మా తర్వాత సన్ని బాబు నిన్న లేదు ఈరోజు లేదు అడిగిస్తున్నారా అమ్మా సన్నిబాబు నిన్న వచ్చింది ఈరోజు వచ్చింది ఒక కదా చంద్రరావు నిన్న కేఆర్పేట పంచాయతీలో జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హాజరైన మంత్రి డాక్టర్ సిధీరికి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఆవిష్కరించారు అనంతరం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు వజ్రపు కొత్తూరు మండలం కేఆర్పేట పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం మరియు జగనన్న మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా మంత్రి డాక్టర్ సిధీరి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా పురోగతి చెందేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని వాటిని చంద్రబాబు నాయుడు మహిళలను సోమరుగా తయారు చేస్తారని అప్పట్లో అవహేళనగా మాట్లాడిన విషయం గుర్తు చేశారు వెంకటేశ్వరి చేతి డబ్బులు వస్తున్నాయి కదా నీకు ఒక రుణమాఫీ డబ్బులు వచ్చినాయి కదా భూములు లేవా మీకు ఏమి ఏం కట్టవు గవర్నమెంట్ ఇచ్చేది సుమారు 2 లక్షల 20 వేలు దగ్గర అవుతుంది కదా దానికి ఇంకో 10 వేలు నువ్వు ఎవరో అప్ చేసుకుంటే కాంట్రాక్టర్ వాడికి అప్ చెప్తే ఆడి కట్టేసి ఇచ్చేస్తాను చేతి డబ్బులు వస్తున్నాయి ఏం చేస్తావు చేతి డబ్బులు పక్షి మీ అబ్బాయా ఎవరే కూతురికి అది వేరే కార్డు అది వాళ్ళ అల్లుడి ఒక రుణమాఫీ డబ్బులు వచ్చాయి కదా నీకు నీకు 45 అవ్వలేదా నీకు ఇంకా 45 అవ్వలేదు నీకు రావాలా లేదా ఆయన ఎవరినో కూడా తీసుకొచ్చారు కదా వస్తున్నారు కదా నీకు చేతి డబ్బులు వస్తున్నాయా 18 ఎవరికి వస్తుంది పెన్షన్ ఏ
చేపల వ్యాపారం చేస్తున్నాను బొత్త పట్టుకొని. మరి ఇప్పుడు వెళ్తున్నావా చేపలు పట్టుకొని? కావాలా మళ్ళీ? మీరంతా ఎక్కడ చదువుతున్నారు? మన ఊరు పేరేంటి? మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు చెప్పండిరా. నువ్వురా? అమలపాడ. ఏమి ఇక్కడ అయిపోయిందా? ప్రైమరీ స్కూల్ అయిపోయింది. ఎన్నో తరగతి నువ్వు? సిక్స్త్. నువ్వు వచ్చేసరికి లేట్ అవుతే నీకు ఆకలి వేస్తే నువ్వు నువ్వు వేలు నీ పాటు నువ్వు వండుకో తిని తప్ప మేము వచ్చేసరికి టైం పడతానని చెప్పి మీరు చెప్పేయండి. మరి అలాంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు చిరంజీవి ఉండవు. ఇక్కడ ఇంత బాగా మాట్లాడతాడని నాకు తెలియదు. నాకు ఏట్లా స్పెషల్ ఎఫెక్ట్స్ నువ్వు చిరంజీవి ఇందాకే బాగుందబ్బా, చాలా చక్కగా మాట్లాడాడు. అంటే నాకు అనుకుంటుండేవాడిని ఆ షివగారు లేడు, ఆడెవడో గుజరాత్ వెళ్ళిపోయినాడు, వాళ్ళ తమ్ముడిని అప్పచెప్పాడు, ఇది ఎక్కడ కూడవరా నాయన అని చెప్పేసి. నేనేమంటే చిరంజీవి తప్పు చేసి మాట్లాడడం లేదు కానీ శివ అంటే కొద్దిగా బాగా అలవాటు కదా నాకు. అవునా కదా? చాలా చక్కగా బ్రహ్మాండంగా మాట్లాడి సమస్యలన్నిటి మీద కూడా అవగాహన పెంచుకొని ఏం చేస్తే మా ఊరికి బాగుంటుందని చాలా చక్కగా ప్రజెంట్ చేసినటువంటి మీ సర్పంచ్ చిన్నవాడైనా సరే వంక చిరంజీవికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు. అలాగే మీ ఎంపీటీసీ సీనియర్ మోస్ట్ నాయకులు మన వదులుకొత్తులు మాట్లాడారు. మా గురైనాయుడు వయసు ఉంటారు. గురైనాయుడు ఇది రంగేసి కుర్రోళ్ళగా తయారైపోయి వచ్చినారు కంపాలు అడిపెట్టి అనగానే మా అక్కలు మా మరదలు ఉంటారని చెప్పేసి. పుక్కల్లో లేదు, పుక్కల్లో ఏమవుతారు మీకు? ఎక్కువ మంది మామూలు అవుతారు అంతేనా? రంగేసుకొని వచ్చినారు కంపాలు అడిపెట్టి అనగానే. ఎంపీటీసీ వెంకట్రావు మధ్యలో కొంత ఆరోగ్యం సరిలేకపోయినా సరే కరోనా సమయంలో చాలా కష్టమైంది యాక్చువల్గా మనుషులు బతికించుకోవడం. ఓ రోజంతా నాకు రాత్రి అంత నిద్ర లేకుండా చేసాడు. మొత్తానికి బతికి బట్టకట్టి మళ్ళీ యథావిధిగా రాజకీయ ప్రస్థానం చేస్తున్నటువంటి మీ ఎంపీటీసీ కారి వెంకట్రావు దంపతులు ఇద్దరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే కార్యక్రమానికి నాతో పాటుగా విచ్చేసినటువంటి మండల్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు పుక్కల గురైనాయుడు గారు, మన జడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయినటువంటి పాలిన శ్రీనివాస్ గారు, పిఏసిఎస్ చైర్మన్ అయినటువంటి దువ్వాడ మధుకేశ్వరరావు గారు, చాలా రోజుల తర్వాత కంబాల రాయపేట రావడం జరిగింది. మరి నేటి కార్యక్రమం గడప గడపకి మన ప్రభుత్వం. అసలు ఏంటి గడప గడపకి మన ప్రభుత్వం అంటే దాపే పర్వాలేదా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మా మాటలు వినిపిస్తున్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ అన్నీ చేయాలని చెప్పి నవరత్నాలు వచ్చే పథకాలు తీసుకొచ్చి చక్కనైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. దీనివల్ల ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు లబ్ధి చేకూరున్నారు. అన్ని కుటుంబాలకు కూడా ఎవరో ఒకరిద్దరు మిగిలిపోయి ఉంటారు ఆ గ్రామంలో. ఇక్కడ రేషన్ కార్డు కావాలనుకుని అంటారు, వాళ్ళకి అక్కడ కూడా రేషన్ కార్డు ఉంటుంది. ఏంటి
వాళ్ళకి అక్కడ కూడా రేషన్ కార్డు ఉంటుంది కలకత్తాలోను బిలాయిలోను, అక్కడ డిలీట్ చేయకపోతే ఇక్కడ యాడ్ అవ్వదు. ఇలాంటి కారణాల వల్ల ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ అయిపోయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు, రేషన్ కార్డు కట్ అయిపోయిన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు, చేయూత రాలేదని ఒక ఇద్దరు ముగ్గురు అక్కలు ప్రతి గ్రామంలో ఉంటారు. మరి వాళ్ళకి మాకు చూస్తే కొత్త 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 అయిపోతూ ఉంటారు వాళ్ళు, ఇదే ఆపేసినారు మాకని చెప్పేసి. మాకేం సంబంధం ఉండదు, కంప్యూటర్ ఒప్పుకోదు, కంప్యూటర్ ఒప్పుకోదు. మనం ఆధార్ కార్డు పెట్టగానే అందులో డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుంది. కొంతమంది కొద్దిగా ఎక్కువ తెలివైన వాళ్ళు ఇల్లు మా ముసలోళ్ళ వాళ్ళకి 60 సంవత్సరాలు అయి ఉండదు, ఏ ఇంత పెన్షన్ ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ఏ 2 సంవత్సరాలు కదా మార్పించేయండి అని చెప్పేసి అలా బరంపూర్ ఎక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు మార్పించుకో తెచ్చుకుంటుంటారు. అది పెట్టగానే కంప్యూటర్ చూపిస్తూ ఉంటారు, ఊరయ్యా నువ్వు ఆధార్ కార్డు మార్చున్నావని ఏజ్ మారి ఉన్నది ఒరిజినల్ కింద ఏజ్ ఉన్నది అని చూపిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే రానటువంటి వాళ్ళు ఉన్నారో పప్పు చాలా బాధపడిపోయి ఇలా నాయకులు కనిపించారనుకో, చెయ్యి పట్టించుకొని పట్టి బకాయించేసి ఏమయ్యా ఎన్ని సంవత్సరాలు చెప్పాలరా మాకు రావడం లేదు, మాకెవరు పట్టించడం లేదు, మీ వల్లే మాకు కట్టే మత్స్యకారు భరోసా అంటా ఉన్నాం. గతంలో మత్స్యకారు భరోసా అంటే 4000 ఇస్తామనేవారు, అది ఎంత అప్రూపం మనకు 4000 అని సరే 3000 ఇస్తారు కదా అనుకునే వాళ్ళు. ఎప్పుడు ఇచ్చారు, ఎవరికైనా ఇచ్చారా? ఈ రాష్ట్రం మొత్తం మీద చూస్తే 28000 మందికి అప్పుడు మా వేట నిషేధ పరిహారం ఇచ్చేవారు, కానీ మనం ఇప్పుడు మత్స్యకార భరోసా కింద 120,000 మందికి మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు చొప్పున నేరుగా ప్రతి సంవత్సరం మీ ఖాతా వేస్తా ఉంటాం. కోట్లు కాదు, తెప్పల మీద వేట చేసే వాళ్ళకు కూడా వింటున్నారమ్మా, మీ ఇంట్లో ఆయన చెప్పడం లేదేమో మీకు, తెప్పల మీద వేట చేసే వాళ్ళకు కూడా మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు జమ చేసే మనసున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. చాలా మంది వేటకి వెళ్ళరు, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి బ్రదర్ మాకు మత్స్యకార భరోసా రావడం లేదు అని అడుగుతారు. వాళ్ళకి అడగకూడదు, అలా ఎందుకు అడగకూడదు అంటే ఇది వేటకి వెళ్ళొద్ది 2 నెలలు అని చెప్పి మనమే చెప్తున్నామా, పొరపాటు గోటు వేసుకుని వేటకి వెళ్తే గోటు స్వాధీనం చేసుకుని కేసులు పెట్టేస్తాం. అందుకని వేటకి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వాలి. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదు, మనం చేశాము, అక్కడ దాగిపోలేదు. మనం డీజిల్ సబ్సిడీ 9 రూపాయలు డీజిల్ కొట్టించుకున్నప్పుడే ఇస్తా ఉన్నాం, ఎవరికైనా డీజిల్ కార్డులు రాకపోతే మిస్ అవుతే నాకు తెలియజేయండి, తక్షణమే ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా కూడా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మరి పోతే ఓట్లు వనలు ఓటాన్లు అతి త్వరలో మీకు ఇప్పుడు ఇస్తున్నాం, 40% 60% సబ్సిడీ మీద సరిపోవడం లేదని అడుగుతా ఉన్నారు. 75% సబ్సిడీతో మోస్ట్లీ మే నెల నుంచి వనలు మోటార్లు బోట్లు సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే ఏదైతే ఇక్కడ మంచినీళ్ళు పెట్టడం లేవు, జెట్టి ఉందో హార్బర్ చేసుకుందామా, దాన్ని హార్బర్ చేసుకుందామా, చేసుకుందామా ఉందా? మీరందరూ వేట మర్చిపోయినారా? ఈతన్న వచ్చా కనీసం? ఏమో మీ ఊరు వాళ్ళకి ఈతన్న వచ్చా? నాతో ఎవరన్నా ఈతకు వస్తారా సముద్రంలోకి? ఎవరు వస్తారు చెప్పనారండి మీ ఊరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 40వ వార్డులో ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు.
విశాఖపట్నం కంబాలకొండ జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి. ప్రజలకు నమ్మకం ధైర్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.